లిచీ ఫ్రూట్స్ 100 గ్రాములు, కండెన్స్ మిల్క్ 200 ఎంఎల్, క్రీమ్ 200 ఎంఎల్. ఓకే, సో మరి మేకింగ్ ప్రాసెస్ అంటే ఎలా చేస్తారు? సో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి, అందుకనే ఎలా చేస్తారని అంటే ఆల్రెడీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మన ఐస్ క్రీమ్ బేస్ ప్రిపేర్ చేసుకుంటాము. లిచీ తోటి ప్యూరే ప్రిపేర్ చేసుకోము, బట్ ఫైన్ చాప్ చేసి వేసుకుంటాము అన్నమాట. ఎందుకంటే లిచీలో ఉన్న స్పెషాలిటీ, ఆ ఫ్రూట్లో ఉన్న స్పెషాలిటీ ప్యూరేలో తెలియదు, ఆ తింటేనే తెలుస్తుంది అన్నమాట. సో అందుకు కొద్దిగా ఫైన్ గా చాప్ చేసుకుని ఇందులో వేసుకుంటాం. సో మామూలుగా మనకి మోగు మోగు డ్రింక్ తెలుసు కదా, సో అందులో కొంచెం మధ్యలోనే బైట్ చేయడానికి జల్లి, సో లిచీ కొనుక్కునేటప్పుడు లిచీయే ఉంటుందేమో మధ్యలో అనుకునేదాన్ని, సో అన్నిట్లోనే లిచీ వేస్తున్నారా అని అనుకునేదాన్ని. జల్లీ బైట్స్ అది, యా. సో ఇప్పుడు దీన్ని అట్లా మనం ఐస్ క్రీమ్ లో కూడా అట్లా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఓకే, సో మరి మేకింగ్ ప్రాసెస్ లో వెళ్ళిపోదామా? తప్పకుండా. సో ఫస్ట్ మనం లిచీస్ని చాప్ చేసేసుకున్నాం. సో లిచీస్ జనరల్గా ఇప్పుడు ఫ్రెష్గా కూడా దొరుకుతున్నాయి. సో వాటిలో ఏంటంటే ఈ స్ట్రాబెర్రీస్ లాగా ఉంటాయి చూడడానికి, అంటే రెడ్ కలర్ కోటింగ్ తోటి ఒక బంచ్ లాగా సేల్ చేస్తారు. లేదు అంటే ఇయర్ రౌండ్ మనకి ట్రెండ్ వెరైటీస్ దొరుకుతాయి. సో దాని పీల్ కూడా తీయడం చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, ఒక పెంకు ఓడొచ్చినట్టు ఓడొచ్చేస్తుంది. చాలా ఈజీగా అంటే కొంచెం గట్టిగా ఉంటుంది, బట్ ఈజీగా పీల్ అవుతుంది. సో పీల్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట మీకు ఫ్రూట్ అనేది. మధ్యలో ఏమో సీడ్ వస్తుంది, సో ఆ సీడ్ని తొలగించాలన్నమాట. బట్ టిండ్ వెరైటీ తీసుకుంటే ఆల్రెడీ సీడ్లెస్ వచ్చేస్తుంది, అంటే సీడ్ తీసేసిన వెరైటీ వస్తుంది. అంటే కట్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట, అంటే రబ్బరీ కైండ్ ఆఫ్ చూయి లాగా ఉంటుంది, ఈజీగా కట్ అవుతుంది. అండ్ ఆ టెక్స్చర్ ఎంత బాగుంటుంది అంటే ఒక లేత కొబ్బరి లాగా ఉంటుంది. ఇట్లా జస్ట్ రఫ్గా చాప్ చేసేసుకుంటే సరిపోతుంది, అంటే కొంచెం మరీ ఫైన్గా చాప్ చేసుకోకుండా కొంచెం ఆ చంక్స్ ఉంటే బైటింగ్కి బాగుంటుంది. సో టిండ్ వెరైటీస్ అయితే మీకు ఆ సిరప్లో ఉంటుందన్నమాట లిచీస్ అనేవి, సో ఆ సిరప్ కూడా మనకి ఐస్ క్రీమ్కి యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ టెండర్ ఫ్రూట్ ఉంటుంది కాబట్టి పెద్దగా కుకింగ్ ఆర్ ఎనీ అదర్ ట్రీట్మెంట్ అయితే అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్ పచ్చిగా కూడా వాడేసుకోవచ్చు. అండ్ దట్ టు టిండ్ కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్డ్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ కుకింగ్ అవసరం ఉండదు. సో ఇప్పుడు మన ఐస్ క్రీమ్ బేస్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ చే యాడ్ చేస్తాం. ఫస్ట్ క్రీమ్, సో ఇందులో కొద్దిగా రిచి సిరప్ ఉంది కదా, అది వాడదాం. ఫ్లేవర్ నేను మనం కట్ చేసుకున్న లిచి ఫ్రూట్స్ అంత మంచి స్మెల్ వచ్చేస్తుందో ఇప్పుడే. సో అదే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్లో యూజ్ చేసే ఒక స్పెషాలిటీ అనమాట. మనం ఎప్పుడు కూడా ఎక్కువ మటుకు ఎసెన్సెస్ పైన ఆధారపడుతుంది, మ్యాక్సిమం ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకుంటే ఆ ఫ్లేవర్ అండ్ అరోమా అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రైట్, సో ఇప్పుడు దీన్ని కంటైనర్లో వేసేసుకుందాము. సో ఇప్పుడు ఒక 4 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకుంటే మన లిచీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. సో 4 అవర్స్ మనం ఫ్రీజింగ్ చేసుకున్నామంటే యమ్ యమ్మీ నోరు నుంచే లిచీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ లోపు మనం తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో మన లిచీ ఐస్ క్రీమ్ ఆల్సో రెడీ అయిపోతుంది. ఓకే, సో మనం
ఇందాక ఉంచుకున్న ఒక లిచ్చే ఉంది కదా, దానికి గార్నిష్ చేసేద్దాం. రెండు యమ్మీ రెసిపీస్ రెడీగా ఉన్నాయి, మరి వీటిని టేస్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ కూడా ఇంకొకసారి చూసేద్దాం. లిచ్చి ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు: లిచ్చీస్ 100 గ్రాములు, క్రీమ్ 200 ml, కండెన్స్డ్ మిల్క్ 200 ml. లిచ్చి ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం: ముందుగా లిచ్చీస్ ను చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ లో క్రీమ్ మరియు కండెన్స్డ్ మిల్క్ ను బాగా బీట్ చేసుకుని అందులో చాప్ చేసుకున్న లిచ్చీస్ ను యాడ్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లను వేసుకుని 4 గంటల పాటు ఫ్రీజ్ చేసుకుంటే యమ్ యమ్మీ లిచ్చి ఐస్ క్రీమ్ రెడీ.